Desiplaza TV and Crossroads Media. Iroju Dallas lo jarugutunna NATA event lo unnamu. Mari ee NATA event ki manaki India nunchi chaala mandi special guests lu aithe vichesaru. Ala okka guest lo okaraina Mimicry Raju garu manto unnaru. Varu ela enjoy chestunnaru ikkada programs ni vari matallo telusukundam. Hello andi, namaste. Hi, namaste madam. So ela ela anipistundandi NATA program ki meer first time visit chestunnara? NATA ki idi na second visit. లాస్ట్ టైం 2016 లో అది డల్లాస్ లో కన్వెన్షన్ జరిగినప్పుడు నన్ను దర్గా నాగరెడ్డి గారు నాటా వారు ఆహ్వానించారు. ఆ తర్వాత సెకండ్ టైం కూడా నేను నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఐఎమ్ సో హ్యాపీ. సో మీ ప్రోగ్రామ్ జరుగుతుందండి, ఈ రోజు ఉందా లేకపోతే జరిగిందా? ఆల్రెడీ ఆల్రెడీ బ్యాంక్వెట్ షోలో నా మెయిన్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఈ రోజు కూడా ఉంటుంది. నిన్న అంతా తమన్ గారు అద్భుతంగా మీకు చేసినంత కన్న ముందు అనుకు గారు, ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజికల్ నైట్ లో నాది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ మిమిక్రీ ఉంటుంది. సో మిమిక్రీ రాజు గారు అంటే అసలు ఇంకా మనం వాళ్ళ నాటి పాత తారలు అంటే యాక్టర్స్ అందరి గురించి మీ చాలా వీడియోస్ మీ షోస్ చాలా చూస్తున్నాము. అంటే ఫస్ట్ మిమ్మల్ని మొదటిగా నాకు ఎందుకో మనందరం అందరం వరల్డ్ అందరం అంటే తెలిసిన ఆయన తెలియని వారు ఉండరు, బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన చాలా మిస్ అవుతున్నాం. ఫస్ట్ మిమ్మల్ని ఎందుకో ఆ వాయిస్లో ఆయన వాయిస్లో నిన్న మొన్న ఈవెంట్లో కూడా విన్నాం ఆ పాట ఏదైనా జస్ట్ టూ లైన్స్ అట్లా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీలాంటి ఎందరో అభిమానులు నా పాట కొనటం అనేది నా పూర్వజన్మ సుకృతం తెలియజేసుకుంటూ చిరంజీవి సుఖీభవ మీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అలా నువ్వు చూస్తే చాలు వెలుతూ వెలుతూ వెను తిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. बहुत प्यार करते हैं तुमको शरम, बहुत प्यार करते हैं तुमको सनम, कसम चाहे ले लो. ఇలాంటి ఎన్నో గొప్ప పాటలు నాకు సంగీత దర్శకులు ఇచ్చారు. వాళ్ళందరినీ నచ్చేలా పాడాను. మీకు మీకు నచ్చుతుంది నా పాట అంటే ఎంతకన్నా గొప్ప విషయం ఉందమ్మా. ధన్యవాదాలు. డెఫినెట్గా అండి, ఆ పాట నచ్చిన వాళ్ళు ఎవరుంటారు? తప్పకుండా అందరికీ నచ్చుతుంది. చాలా చాలా మాకు ఆయన నుంచి ఉన్నట్టే అనిపిస్తుంది. పాట చాలా బాగుంది. అంటే ఇప్పటి వరకు మీరు చాలా మందిని ఇమిటేట్ చేశారు, చేస్తూ ఉన్నారు కదా, ఈయన వాయిస్ నాకు కష్టంగా ఉంది కొంచెం అలా అని ఏమైనా అనిపించిందా? కొన్ని వాయిస్లు ఇమిటేట్ చేయడానికి బాగా ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టపడి నేర్చుకుంటాం. ఇంకొన్ని వాయిస్లు ఇంకా నా వాయిస్ కల్చర్కి దగ్గరగా లేకపోవటం వల్ల అవి కొంచెం కష్టమవుతాయి. వారిలో భాగంగా ఎప్పుడు ఎవరు అడిగినా చెప్తూ ఉంటాం, మహేష్ బాబు గారు వాయిస్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా ఓ రెండు మూడు వాయిస్ ఉంటాయి. మిగతాన్ని అవలవలుగా నేను ఒక 120 to 130 వాయిసెస్ చేస్తాను అప్పటి నుండి ఆ తరం నుండి ఈ తరం వరకు. అంటే నేను చాలా చోట్ల విన్నాను 10 మినిట్స్లో ఎన్నో వాయిసెస్ మాట్లాడతారు అనేసి. 10 మినిట్స్లో 100 వాయిసెస్ ఫస్ట్ నేనే ఫీట్ చేశాను. అది కూడా మంచి సక్సెస్ అయిపోయి బాగా వైరల్ అయిపోయి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని లెజెండ్స్ని పరిచయం చేసింది ఆ వీడియో. ఎందుకంటే చాలా ఏ సభలకు వెళ్ళినా కానీ మ్యూజిక్ డైరెక్టర్స్, మూవీ డైరెక్టర్స్ హరీష్ శంకర్ గారు, అలానే అమృతం హర్షవర్ధన్ గారు, కోటి గారు, నువ్వు చేసిన ఐటమ్ చాలా బాగుంది, చాలా బాగా చేసావు అని వాళ్ళ ద్వారా నాకు మళ్ళీ షోస్ రావటం జరిగింది. అది నాకు చాలా పెద్ద ప్లస్ అయింది. దట్స్ గ్రేట్ అండి. అసలు అన్ని వాయిస్ ఎలా అండి, ఎట్లా అసలు అంత టాలెంట్? అంటే కష్టే ఫలి అంటారు కదండి. నిరంతర సాధన, కొత్తగా నేర్చుకోవటం, కొత్తగా ప్రజెంట్ చేయటం. ఈ వాయిస్ కాకుండా ఇంకా వాయిస్ యాడ్ చేయాలని ఎప్పుడు నేను మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. దానిలో భాగంగా ఒక్కొక్క వాయిస్ ఇన్ వాయిస్ యాడ్ అయినాయి. రియల్లీ గ్రేట్ అండి. డెఫినెట్గా మీకున్న టాలెంట్కి మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అనేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి నాటా సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అండ్ అలాగే మిమ్మల్ని ఇంత ఈజీగా వదిలేస్తే ఎలా? వాయిస్ మాకు ఏదైనా నాకైతే ఎన్టీఆర్ గారు వాయిస్ వినాలని ఉందండి. తప్పకుండా అండి. ఏ దేశమే గిన ఎందు కాలిడిన, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అన్న విధంగా సప్త సముద్రాలు దాటి ఈ సంయుక్త రాష్ట్రాలైన అమెరికా నగరంలో ఉండి తెలుగు యొక్క ఉన్నతిని, తెలుగు యొక్క గొప్పతనాన్ని, మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను శిఖరాగ్రన నిలబెడుతున్న నా తెలుగు వారికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మీ నందమూరి తారక రామారావు. థ్యాంక్ యూ దేశిప్లాజా. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ లేటెస్ట్ హీరోస్ మన ప్రభాస్ గారు డోలీ ఏమను మాట్లాడారు?
ఐ లవ్ యూ డాడీ. ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. నేనెవరినే పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నారా? పుష్ప అంటే ఫైర్. దీని తల్లి తగ్గేదలే. ఆసమ్ అండి, చాలా స్లాబ్ డీస్ అలానే ఉంది వింటుంటే. అండ్ మీరు లేడీస్ వాయిస్ కూడా చేస్తారా? లేడీస్ వాయిస్ కూడా చేస్తాను. ఓకే. మన నిర్మలమ్మ గారి వాయిస్, బామ్మ నిర్మలమ్మ గారు. ఆ బామ్మ నిర్మలమ్మ గారు సరదాగా తిడుతూ ఉంటే ఆ తిట్లు కూడా వినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. మాయదారి సచ్చినోడా, నన్ను దొంగ అంటావని కాలు కూల నీ కడుపు గల నాశనం అయిపోతావయ్యా. ఊరుకోవయ్యా, మనవడు మనవడు అనుకుంటా అలా అంటున్నావా అన్నారు. అసలు అలానే అనిపిస్తుంది వాయిస్ వింటుంటే. సో లేటెస్ట్ హీరోయిన్స్ కూడా ఏదైనా చేయగలరా? లేటెస్ట్ హీరోయిన్స్ లేదండి, ఇంకేంటంటే ప్రత్యేకంగా ఉండాలని వేరే కొంచెం నా వాయిస్ కు దగ్గరగా అండ్ కొంచెం అంటే ఇనుక్యూగా ఉండే వాయిస్ నేను సెలెక్ట్ చేసుకోవటం వల్ల నిర్మలమ్మ గారు అలానే కోవే సరళ గారు, బేబీ శాలిని గారు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఇంకా నాటా ఈవెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ఎప్పుడు అమెరికా వచ్చినా కానీ మన తెలుగు వారు చాలా ఆప్యాయంగా కళాకారులు ఎంతో అద్భుతంగా చూసుకుంటారు. ఇచ్చే హాస్పిటాలిటీ కానివ్వండి, వాళ్ళు చేసుకునే రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ నాతో పాటు ఎన్నో కళారంగాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు. ఒక పక్క ఫోక్ సింగర్స్, రైటర్స్, సింగర్స్ వాళ్ళందరినీ ఒకే వేదిక మీద కలవటం అనేది ఇది అమెరికాలో చాలా హ్యాపీ అనిపిస్తుంది. మరొకసారి థ్యాంక్ యూ నాటా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఈ రోజు కూడా ఈ డే అంతా మీరు నాటా ఈవెంట్ని, ఈ ప్రోగ్రామ్స్ని ఎంజాయ్ చేయాలని అండ్ నైట్కి మీ ప్రోగ్రామ్తో మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.